వేములవాడ పట్టణ శివారులోని నాంపల్లి వద్ద రైల్వే లైన్ నిర్మాణంతో భూములు కోరుకుతున్న రైతులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు వేములవాడ అర్బన్ తహసీల్దార్ రాజిరెడ్డి తెలిపారు. భూములు కోరుకుతున్న రైతుల కోసం ప్రత్యేకంగా అధికారులను నియమించి వారి సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఈ కార్యాచరణ రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం మరియు సోమవారం వేములవాడ టౌన్కు సంబంధించి ముఖ్యంగా భూసేకరణ రైల్వేకి సంబంధించిన భూసేకరణ జరిగే దాంట్లో కొంతమంది రైతులకి తక్కువ వాడడం కానీ కొంతమంది రైతుల పేర్లు నమోదు కాలేదని కానీ ఇంతకుముందు కొన్ని అభ్యంతరాలు మనకు తెలియజేసిండ్రు. ఆ అభ్యంతరాల మీద విచారణ కోసం ఇద్దరు ఆర్ఐలు ఒక సర్వేయర్ ఒక ఐదారుగురు విఆర్ఐలతో ఒక బృందాన్ని ఫామ్ చేసి విచారణ కోసం పంపడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మన దగ్గర శాత్రాజిపల్లి వేములవాడ నాంపల్లి శివార్ల నుంచి రైల్వే లైన్ ఉంది. శాత్రాజిపల్లి నాంపల్లికి సంబంధించింది వెరిఫికేషన్ పూర్తయింది. వేములవాడలో కొంతమంది రైతులు తమ భూమి తక్కువ ఉండదని అభ్యంతరాలు ఇచ్చారు కాబట్టి విచారణ నిమిత్తం శనివారం రోజు సోమవారం వస్తారు కాబట్టి రైతులు ఎవరైనా తమది ఎక్కువ తక్కువలు పడ్డ వాళ్ళు ఉంటే ఫీల్డ్ మీద ఉండాల్సిందిగా తెలియజేస్తుంది.